హలో నమస్కారం అండి, సీఎం గ్రీవెన్స్ నుంచి మాట్లాడుతున్నాం. హలో నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి మీ పేరు. నా పేరు రంజిత్ కుమార్ అండి. వయసు ఎంత అండి? 33 ఉంటారు. 33. మీ జిల్లా మండలం చెప్పండి. కరీంనగర్ అండి. జిల్లా మండలం కరీంనగర్. ఓకే, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. సరే, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అల్లకల్లోలు అయింది సార్. ఇది స్కూళ్ళకు సెలవులు, ఇప్పటికే 16 రోజులు సెలవులు. ఇప్పటికే అంతా మర్చిపోయినట్టుంటే ఇంకా వారం రోజులు పొడిగించడం, వాళ్ళు ఏదో సమ్మె అయితే ఈయనేదో అహంకారం కోసం వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏంటండి? అసలు ప్రజలు ఒక రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గట్ట మాట్లాడచ్చా అండి? ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు మధ్యలో పోతే మేము నలిగిపోయింది, పిల్లలు నలిగిపోయిందండి. హలో, ఆయనే చెప్తాడు ప్రజలకు ఇబ్బంది కలగద్దు బస్సులు నడపండి అని. మాకు ఇబ్బంది కలుగుతలేదా? స్కూల్ పిల్లల బస్సులు వాడుకుంటారా? అనే ఏమన్నా ఉంటే పిలిచి మాట్లాడాలి. ఈయనకి అంత అహంకారం దేనికండి? రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రిలా అంటాడు. పిల్లలు ఇంత అల్లరి చేస్తే పిలిచి మాట్లాడి 10 మందిని పిలిపించి బుద్ధి చెప్పాలి. నువ్వు పోతే పోవని, బీకెత్తా బీకెత్తా అంటే కయ్యాని కాలు దువ్వుతాండ ఆయన. అదే అదైనా పద్ధత అండి అది. సరే, వాళ్ళ డిమాండ్స్ నువ్వు విన్నావో వినలేదో కూర్చోబెట్టి ఉద్యోగ సంఘాలను పిలిచి వీళ్ళకి ఎట్లా వేస్తాను అని చెప్పి వాళ్ళ ముందు ఒప్పి నేను వీకి పారేస్తా, 50,000 మందిని వీకి పారేస్తా అంటే వాళ్ళ కోపం రాదానే? వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి? వాళ్ళ కనీసం విలువ ఇస్తలేడు. వాళ్ళ కార్మికులకు విలువ ఇస్తే వాళ్ళు కూడా మెట్టు తగ్గుతారు. నువ్వు తగ్గనని ఇసిరి కొడుతుంటే ఎవరు తగ్గుతారండి? ఇప్పుడు మాకే చిరాకు అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి ప్రవర్తన చూస్తే. హలో, కంప్లైంట్ చెప్పండి. వాళ్ళిద్దరి మధ్యలో మీ నలిగిపోతున్నాం కదా. ఇప్పుడు సంస్థ ఆర్టీసీ మాకోసమే, ముఖ్యమంత్రి గారు మాకోసమే. మరి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే నష్టం ఎవరు జరుగుతుంది? మాకే జరుగుతుంది. హలో, ఒకటేంటంటే ముఖ్యమంత్రి గారి అహంకార ధోరణి అనేది తగ్గాలి. ఉద్యోగుల మీద కానీ, కార్మికుల మీద కానీ, ప్రజల మీద కానీ. ప్రజల్ని లెక్క చేయడు. ఆడాడ గుంపుల ఇల్లు, దాపురమ ఇల్లు అని ప్రజల్ని తిడతావు, ఉద్యోగుల్ని తిడతావు, కార్మికుల్ని తిడతావు. దేనికి అసలు పాలన ఎవరి కోసం? తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామండి మేము? తెలంగాణ ఉద్యమాలతో తెలంగాణ త్యా తెలంగాణ ఉద్యమాలు అని చేస్తారండి. హలో, ఇప్పుడు అదే ఆంధ్ర పాలకులు తెలంగాణ ఇదే రకంగా ఉద్యమం అని చేస్తే ఎక్కడ తెలంగాణ? ఈయన ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేది? అవి గుర్తు తెచ్చుకోవాలి. ప్రజలను, ఉద్యోగులను, ఆ ప్రజల్ని అందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. తగ్గాలి. తల్లి అంటాడు పిల్లల కోసం తగ్గుతాడు, త్యాగాలు చేస్తారు. నేను చెయ్యా అంటే నడవదు కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. హలో, ఇది దృష్టి తీసుకోకండి సార్. ఇది ఓకే అండి, నేను కంప్లైంట్ నేను రిజిస్టర్ అయితే నేను పంపిస్తాను. ఓకే.